ఎట్లా రాజగోపాల్ రెడ్డి మటి కేడర్ పోలేదన్నా? ఆయన కాంట్రాక్టర్ల గురించి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన కాంట్రాక్టర్ల గురించి వెళ్ళిపోయాడు, వేరే ప్రజల గురించి కాదు. కాంట్రాక్టర్ల ఆధారంగా స్వలాభ లాభం గురించి, కొడుకు లాభం గురించి, వ్యాపార లాభం గురించి వెళ్ళిపోయాడు. కానీ ఆయన తల్లిని విడిచిపెట్టిపోయాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం బాగా అభివృద్ధి చేసింది. ఏం అభివృద్ధి చేసింది? రోడ్లు ఎట్లున్నాయి అనుకున్నావు? రోడ్లు మనకు వస్తాయా? తంగడిపల్లి చౌటుప్పల్ నుంచి తంగడిపల్లి ఊర్ల చౌటుపల్ల రోడ్లు వనికిరావవి, అది సంగతి. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా నా కేసీఆర్? పంట గుడిసెలకు గతి లేవు, గుడిసెలలోనే ఉండి డబుల్ బెడ్రూమ్ ఉన్నా, అది డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. ప్రభుత్వం చేయలేకపోతుంది, తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎవరికి ఒకరి వృధాపించిన 100 ఎకరాలకు లాభం ఉంది, రైతు బంధు ఇచ్చింది. 2 ఎకరాలు ఉన్నారు, అవులు చేసిన ఏమి లేదు. వాళ్ళు లాసాయి ఉరిపెట్టుకోవచ్చు వచ్చేట టైం వచ్చింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రజలకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇందిరాగాంధీ పిల్లడు, రాజశేఖర రెడ్డి పిల్లడు ఈ కట్టుకో, ప్రతి ఒక్కరు బతలాడి ఇల్లు కట్టుకోవాలి. ఎవరు కట్టుకోలేకపోయినప్పుడు ఈ రోజులలో కట్టుకోవాలంటే ఏ ఇల్లు పోయినా 2 లక్షలని ఇచ్చి ఇల్లు ఇచ్చినా సంతోషం ఉండు. ఒక కాడ, ఒక జాగ కాడ. అది కేసీఆర్ మరి బంగారు తెలంగాణ చేసినట. బంగారు తెలంగాణ వాళ్ళ తెలంగాణ, వాళ్ళ కుటుంబ తెలంగాణ అయిపోయింది. ఏం లేదు, వాళ్ళ కుటుంబం తెలంగాణ, కుటుంబ పాలన. ఇప్పుడు ఒక్కరికి, ఒక్క మంత్రికైనా ఒక దారుణంగా 10 కోట్లు పెడితే అంత దమ్ము లేదు ఏ మంత్రికైనా. ఆయన దండం పెడితేనే మంత్రులు వస్తాడు, లేకపోతే లేదు. ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఈ ప్రభుత్వం మీద ప్రజలందరికి ఇసుకెళ్తుంది. ఇప్పుడు 15 కిలోలు బిఎంసీ ప్రభుత్వం ఎందుకు ఆ ముక్కిపోయిన బురు చీమలు ఇచ్చిండు? ఆమె ప్రజలకు 10 కిలోలు ఇచ్చి 5 కిలోలు మంచిగా 200, 1000, 2000 వేస్తే అది సంతోషం ఉండు. ఏదేం లేదు, మొత్తం లాసు లంగా తనం అయిపోతుంది. బాగా అభివృద్ధి చేసినాడు మీ మునుగోడు కూడా అట్లా అభివృద్ధి చేస్తాడు జగదీశ్ రెడ్డి. ఏం లేదు అభివృద్ధి చేసేది, ఏం లేదు అని వట్టి మాటలు అన్ని. వీళ్ళు ఏదో వాళ్ళ స్వార్థ లాభం కొరకు వాళ్ళని మాట్లాడుతున్నారు. కానీ నియోజకవర్గానికి వాళ్ళు పనిచేసే రోడ్డు చూడ, తంగడపల్లికి వెళ్ళి రోడ్డు కింద ఎట్లా ఉంది. ఇంకోటి ఏంటంటే బెడ్ రూములు ఇస్తానని చెప్పారు వాళ్ళు. బెడ్ రూములు ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఇంకోటి రైతు బంధన, రైతులు 100 ఎకరాలు ఉన్నవానికి ఇచ్చారు. మామూలుగా 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళకు అంతే అడుగునా అంటిపోతున్నారు. వీళ్ళు చేసింది ఏం లేదు. తర్వాత ఏదో మన ప్రాజెక్టు కడతామని చెప్పారు అక్కడ చెర్ల, అదేంది మన ఆ ప్రాజెక్టు కట్టిరు అక్కడ. ఇక్కడ చెర్ల కూడా ప్రాజెక్టు అట్లా ఆగింది. చెర్ల కూడా ప్రాజెక్టు కడితే ఇదంతా ఈ మున్గోడు నియోజకవర్గ సస్యశ్యామలం అయిపోవు. మొత్తం జనాలకు చేయాలని పేరు కడుపులో ఉంటే ఏ విధంగానే చేయవచ్చు. కానీ వీళ్లకు నల్గొండ జిల్లా మీద టీఆర్ఎస్ కు మొత్తం సమతి ప్రేమ ఉంది. కానీ ఏం లేదు, వీళ్ళు ఏదో నామిక వస్తే మేము అమలు చేస్తాం, మేము చేస్తాం. రాజగోపాల్ రెడ్డి ఏదో మేము రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే మున్గోడు బాగుపడుతుంది, బాగుపడుతుంది అంటే. కానీ ఇప్పుడు చూద్దాం కదా ఎన్ని నెలల టైం ఉంది, ఏ పార్టీ బాగు చేస్తారో. ఇవన్నీ స్వార్థ లాభం కొరకు చేసుకోడు, కానీ ప్రజల లాభం కొరకు ఏం చేస్తలేరు అని చెప్పి నేను చెప్తున్నాను. డబుల్ బెడ్రూమ్ రాలేదన్నా ఈ ఊళ్ళో, ఎట్లా ఉంది మరి అసలు? బాగా అభివృద్ధి చేసినట్టు ఏం లేదు ఇక్కడ, అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. ఏడేళ్ళ పాలన ఆయన శూన్యం ఇక్కడ. మున్గోడు మాత్రం ఒక్క పని కూడా కాలేదు. రోడ్లు చౌటుపల్లి నుంచి నారంపర వస్తే రోడ్లు ఆపుతున్న మనిషిని తీసుకుపోతే నడవనే జిమ్మ అవుతుంది. అలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి, ఏం బాగలేదు. మీద జనానికి ఇసుకొచ్చింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గెలవాడు, కేసీఆర్ గెలవాడు. కేసీఆర్ గెలిచే ప్రపోజల్ లేదు. ప్రతి ఒక్కరిని అడిగినా కేసీఆర్ ప్రభుత్వం మీద ఎవరికి, వాళ్ళదంటే వాళ్ళే వెళ్ళి పెట్టుకుంటారు. టీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ హైదరాబాద్ ఓటుకు 6000 మంచి రేటు వాళ్ళు, మరి ఇక్కడ ఎంత మంచి అనుకుంటారు? ఇక పైసల ముచ్చడం పార్టీ పరంగా గెలబడి 10000 పెంచడానికి గెలబడి. నేను చెప్తున్నా కదా ఈ మున్గోడు నియోజకవర్గం వల్ల కేసీఆర్ 10000 ఇచ్చినాయని గెలబడు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు. నల్గొండ జిల్లా మీద ఓన్లీ సమతి ప్రేమ ఉంది, కానీ ప్రేమ లేదు. అక్కడ 10000 ఇచ్చిన కానీ గెలబడు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు చేసాడు, ఇక్కడ అదే చెర్లగుండ ప్రాజెక్టు చేస్తామే. ఈ మున్గోడు మారుమూల ప్రాంతం, ఇది ఇది డ్రాట్ ఏరియా, ఇది అది ఇంకా కెనాల్ ఏరియా, అక్కడ ఇది డ్రాట్ ఏరియా. డ్రాట్ ఏరియా మున్గోడు ప్రజలకు ఏం చేసిండు ఆయన? మున్గోడు వాళ్ళు చేస్తే ఇలా ప్రేమ ఉండు, మున్గోడు మీద ఓటేస్తారు, గెలుస్తాడు. ఏం లేదు, మాయా మాటలు చెప్పి ఓటు తెంకుని పోతారు. కానీ దక్షిణ తెలంగాణ నీళ్ళేవండి సార్, అన్ని గడ్డలు అవన్నీ ఉన్నాయి మావి. ఇటు రోజు మొత్తం దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇచ్చితే దక్షిణ తెలంగాణ కూడా కేసీఆర్ చేస్తున్నాడు అనుకుందాము. ఉత్తర తెలంగాణ నీళ్ళు ఆంధ్రకి ఇస్తాడంట, కానీ తెలంగాణ నీళ్ళు ఆంధ్రకి ఇచ్చేది ఉంది కానీ తెలంగాణ నీళ్ళు దక్షిణ తెలంగాణకి ఏనంటుడు. దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలి. రైతులకు 24 గంటలు కరెంట్ అన్నాడు, ఇలా 8 గంటలు కరెంట్ ఉంటలేదు. చెప్పే మాటలో కూడా చేసేది ఒకటి ఉంది కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తే ఎవరైనా ఎవరు ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేస్తారు. ఇలా డబ్బుల గురించి అమ్ముడు పోతారు ఇక్కడ జనం అనేది, కానీ డబ్బులకు అమ్ముడు పోయేది కాదు, పని కావాలని కోరుకుంటున్నారు. గెలుస్తా అంటాడు కదా కేసీఆర్? అవునండి, గెలుస్తాడు అంటాడు. డబ్బులు పెడితే మేము గెలుస్తామని ఎవరికైనా ఉంటుంది,
కానీ పని చేసిన వాళ్ళకి ఓటేస్తామని జనానికి ఇయాల బుద్ధి వచ్చింది కాబట్టి ఓన్లీ పెన్షన్లు ఆరాన అవన్నీ అప్పుడు పెట్టింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి పెట్టే ఉన్నాయి ఇందిరా గాంధీ ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అన్నట్టు ఓన్కే ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిండ డబల్ బెడ్రూమ్లు కట్టినే కూలిపోతున్నాయి అది ఇచ్చేది లేదా సచ్చేది లేదా ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అని కాదు ఉన్నోనికి ఇల్లు ఉన్నోనికి కట్టుకోవడమని జాగున్నోనికి ఏమని చెప్పండి ఎవరికి ఇచ్చిండి ఇందిరాగాంధీ ఇప్పుడు రాజు ఇంద్రమ్మ ఇండ్లు అని 130,000 150,000 రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుని ఒకటి ఇళ్ళు ఉన్నారు 150,000 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా డబుల్ బెడ్రూమ్ కాదు 2 లక్షల రూపాయలు ఇస్తారు జనం సంతోషంతో ఇల్లు కట్టుకోకపోతున్నట్టవా ఇలా ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాగే గొప్పతనం అనమాట డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది ఏది ఈ 150,000 రూపాయలు ఇచ్చింది ఇలా డబుల్ బెడ్రూమ్లు అన్నావు ఆడగడితే గుట్ట కింద కడుతున్నావు అది అట్టనే ఉంది ఈ ప్రాజెక్టులు అన్నావు చెర్ల కూడా రిజర్వ్ అయ్యావు 300 కోట్లు ఖర్చు పెట్టి ఇంటికి నల్ల అన్నావు ఈ 300 కోట్లు కాదు కాదు సార్ పెట్టేది 100 కోట్ల రూపాయలు పెడితే తెలంగాణలో దక్షిణ తెలంగాణ ఏరులాయి పారితే నీళ్లు పైప్ లైన్ లేచి రిజర్వాయర్ చేయి చేస్తే దక్షిణ తెలంగాణకు నీళ్లు సత్యశామలంగా పారుతాయి ఇలా దక్షిణ తెలంగాణకు నీళ్లు వస్తలేమంటే కారణమోరు మీరు పాలకులు పాలకుల వల్లనే మీ స్వార్థాల గురించి మీ ఆస్తులు సంపాదించుకుంటానికే చేస్తున్నారు ఇలా మాకు భూమి లేదు ఏం లేదు నేను మామూలుగా ఆటో నడుపుకొని బతుకునే ఇవాళ మేము ఎందుకంటుంటే రైతులకు ఇక్కడ నీళ్ళు ఇస్తే తెలంగాణ దక్షిణ తెలంగాణ సత్యశామలం అవుతుంది 2 లిఫ్టులు పెట్టండి సార్ పెట్టి దక్షిణ తెలంగాణకు నీళ్ళు అందియండి నీళ్ళు అందిస్తే మాకు తెలంగాణలో దక్షిణ తెలంగాణలో సత్యశామలం అవుతుంది నువ్వు ఉత్తర తెలంగాణ నీళ్ళు ఇట్లా పారిపోతున్నాయి అదే నీళ్ళన్నీ పైప్ ద్వారా మాకు దక్షిణ తెలంగాణకి చెర్ల కూడా రిజర్వాయర్ అన్నావు దిండి ప్రాజెక్ట్ అన్నావు దిండి ప్రాజెక్టు నీళ్ళు అక్కడ ఇస్తున్నారు దక్షిణ తెలంగాణకు ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా వాటర్ పైప్ లైన్ ఉండే ఇదివరకు ఊళ్ళో ట్యాంకులు కట్టారు ఆ నీళ్లు ఆ ఉన్న లిఫ్టులతోటే ఇలా ఇంకా 20 సంవత్సరాల వరకు ఆ లిఫ్టులు పనిచేసు నువ్వు అదే లిఫ్టులతోటి ఇంకా 2 లిఫ్టులు పెట్టి దక్షిణ దేశ తెలంగాణకు నీళ్ళు ఇస్తే అయిపోతుంది కదా అని మేము కోరుకుంటున్నాం సార్ అభివృద్ధి చేయి ఒక రోడ్లు లేవు ఉన్న రోడ్లు అన్ని గుంతలు పడ్డాయి పైప్ లైన్ నడి రోడ్లకి పైప్ లైన్ తీసివి ఇలా అన్ని గుంతలు అయినాయి ఇబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అన్నిటికీ.